గవర్నర్ మరోసారి మాట్లాడారు. ఈసారి అయితే చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడారు. గవర్నర్ మాట్లాడిన దాంట్లో ప్రోటోకాల్ ఇవ్వడం లేదు, నాకు రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ వ్యవస్థను గుర్తించడం లేదు అన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆవేదన న్యాయమైంది కాదని ఎవరం అనలేము. ప్రోటోకాల్ ఉండాల్సిందే. రాజ్భవన్ ఏ రకంగా వ్యవహరించినా, గవర్నర్ పైన ఏ రకమైన అభిప్రాయాలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్నా, రాజ్యాంగ రీత్యా గవర్నర్ పదవిని గౌరవించాలి, ప్రోటోకాల్ ఇవ్వాలి. కానీ సమస్య ఎక్కడవుతుంది అంటే అక్కడికే పరిమితమైతే ఇబ్బంది లేదు. కానీ గవర్నరు ఒక రాజకీయ నాయకురాలుగా మాట్లాడారు. నిన్న ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ నాయకులు చేసే విమర్శలను పోలిన విమర్శలు చేశారు. మీకు ఉదాహరణకు సెప్టెంబర్ 17, దీనిపైన రాష్ట్రంలో భిన్న రాజకీయ దృక్పథాలు కలిగిన వారు భిన్న భాష్యాలు చెప్తూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ ఇది విమోచన దినమన్నారు. రాష్ట్ర అనేక మంది ఇది విలీన దినము అన్నారు. కొంతమంది విద్రోహ దినం అనే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను అనడం లేదు. సో దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని జాతీయ సమైక్యత దినం, తెలంగాణ నేషనల్ ఇంటిగ్రేషన్ డే అన్నారు. గవర్నర్ను సెప్టెంబర్ 17 పైన మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. అడిగినప్పుడు న్యాయంగా అయితే ఈ కాంట్రవర్సీ నాకెందుకు, దాన్ని ఏదైనా అనండి, ఇట్ ఇస్ ద డే ఆన్ విచ్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ విత్ ఇండియా, భారతదేశంలో తెలంగాణ కలిసిన రోజు అని వదిలేయచ్చు. లేదు, సెప్టెంబర్ 17 మీద నా వ్యాఖ్యానం ఏముంది, అందరికి తెలిసిందే కదా అనొచ్చు. కాదు అన్నప్పుడు ఆమె ఏ అభిప్రాయం చెప్పాలి? తమిళసాయి సౌందరరాజన్గా ఆమెకు ఏ అభిప్రాయమైనా ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె నాయకురాలు. గవర్నమెంట్, మై గవర్నమెంట్ అని అసెంబ్లీలో ఉపన్యాసం ఇచ్చేటప్పుడు మై గవర్నమెంట్ అని చదువుతారు. ఆమె ప్రభుత్వం, ఈవెన్ ముఖ్యమంత్రి మంత్రిమండలి కూడా రాజ్యాంగం ప్రకారం దే విల్ బీ ఇన్ ద ఆఫీస్ యాజ్ లాంగ్ అస్ దే ఎంజాయ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. సో గవర్నర్ పేరిట రాజ్యం రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ చేసే చట్టాలకు కూడా గవర్నర్ సంతకంతో బయటకు వస్తాయి. అంటే ఆమె ప్రభుత్వ వైఖరోమో తెలంగాణ జాతీయ సమైక్యతా దినం, ప్రతిపక్ష బీజేపీ వైఖరోమో విమోచన దినం. ఇప్పుడు ఆమె ఏ పేరు చెప్పాలి? చెప్పాల్సి వస్తే తెలంగాణ జాతీయ సమైక్యతా దినం మా ప్రభుత్వ వైఖరిది అని చెప్పాలి. కానీ అలా చెప్పకుండా ఇది విమోచన దినం, దీనిపైన నేను చరిత్ర చదివాను, నాకు కూడా అవగాహన ఉంది, ఇది లిబరేషన్ డే అని వ్యాఖ్యానించారు. సో బీజేపీ వైఖరిని ఆమె చెప్పారు. ఇప్పుడు ఆమె ఆరో కంప్లైంట్ ఏంటంటే నన్ను గవర్నర్గా శాసనసభను ఉద్దేశించి మాట్లాడివ్వడం లేదు అని అంటున్నారు. ఆమె రేపు మాట్లాడిస్తే, రేపు ఇది లిబరేషన్ డే అని బీజేపీ వైఖరి ఆమె ఉపన్యాసంలో చెప్పిందనుకోండి, అది ఎలా ఉంటుంది? ఆమె నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వమేమో, రాష్ట్ర ప్రభుత్వమేమో, రాజ్యాంగ రీత్యా ఆమె నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వమో దీన్ని తెలంగాణ నేషనల్ ఇంటిగ్రేషన్ డే అంటది. కానీ ఆమె శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇది లిబరేషన్ డే అని ప్రతిపక్ష బీజేపీ భాష మారారనుకోండి, ఏ రకంగా ఉంటుంది? సో ఇదొకటే కాదు, సదరన్ కౌన్సిల్ మీటింగ్ ఆమె ఎందుకు వెళ్ళలేదు అని సీఎంను ప్రశ్నించడం. సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్కు సీఎంఏ వెళ్ళాలా, ఇంకెవరినన్నా డిప్యూట్ చేయాలా, అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ప్రతిపక్ష పార్టీలుగా అడగచ్చు వెళ్ళే ఎందుకు వెళ్ళలేదని. చాలా సందర్భాల్లో అంతర్జాతీయ మీటింగ్లకు ప్రధానమంత్రి వెళ్ళక కేంద్రంలో ఉన్న మంత్రులు పంపుతారు. సో ఆయా సందర్భంలో వారి వెసులుబాటును బట్టి, వారికి ఉన్న ప్రాధాన్యతను బట్టి వెళ్తారు. పొలిటికల్గా అపోజిషన్ క్రిటిసైజ్ చేయొచ్చు, ఎందుకు వెళ్ళలేదు. కానీ గవర్నర్ ఎలా క్రిటిసైజ్ చేస్తారు అది కూడా బహిరంగంగా. ఎప్పుడన్నా సీఎం కలిసినప్పుడు మీరు వెళ్లాల్సిందే, వెళ్తే మన రాష్ట్ర అంశాలు ఏమనెత్తే వాళ్ళం అని సలహా చెప్పచ్చు. కానీ మీరు సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు వెళ్ళలే, ఈ ప్రశ్న అడిగే అధికారం గవర్నర్కి ఎవరిచ్చారు? అక్కడితో ఆగలేదు. ఆ ప్రశ్న ఎందుకు అడిగారు? కేంద్ర ప్రభుత్వానికి మీరు ఏమన్నా రిప్రజెంట్ చేస్తున్నారా అని. పదే పదే గవర్నర్ చెప్పేది ఏంటంటే, నా దగ్గరికి ప్రజలు వస్తున్నారు, ప్రజలు వచ్చినప్పుడు నేను ప్రజా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నాను అన్నాడు. సంతోషం, ప్రజలు గవర్నర్ ముందు తీసుకొచ్చిన విజ్ఞాపనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపరు? తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలకు కూడా అమలు కాలేదు కదా. గిరిజన విశ్వవిద్యాలయం అమలు కాలే, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అమలు కాలే, హైదరాబాద్కు ఐటీఆర్ ప్రాజెక్టు రద్దు చేశారు, హైదరాబాద్కు రావాల్సిన ఆయుష్ సెంటర్ గుజరాత్లోని జామ్నగర్కు పట్టుకెళ్లారు, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ హైదరాబాద్లో పెడితే దానికి పోటీగా ఇంకో కేంద్రం గుజరాత్లో పెట్టారు,
సో ఇలాంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి కదా. ఇప్పటికీ ఒక జాతి ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు తెలంగాణలో. ఎగవనున్న కర్ణాటక అప్పర భద్ర ప్రాజెక్టుకి ఇచ్చారు కానీ తెలంగాణకి ఇవ్వలేదు. సో ఇన్ని డిమాండ్లు తెలంగాణకు ఉన్నప్పుడు కేంద్రానికి మీరు ఏమైనా నివేదించారా అని అడిగితే ఆన్సర్ ఏంటి, అడిగిన ప్రశ్నమో మీరు గవర్నర్గా నివేదించారా అని. ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే ముఖ్యమంత్రి సదరన్ జనరల్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు వెళ్ళలే, దీనికి దానికి అన్న పొంతన ఉందా, కేంద్రానికి నివేదించినా అని చెప్పలేదు, నివేదించలేదని చెప్పలేదు. సో ఇలా ఒకటే కాదు, రాష్ట్ర ప్రభుత్వము వైఫల్యం చెందింది విద్య వైద్యములు. ప్రభుత్వ పాఠశాల ఆసుపత్రులకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పోతున్నారా అని అడిగారు. నా గుర్తు అమిత్ షాకు కరోనా వచ్చిన మొదట్లో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టు గుర్తు, సబ్జెక్ట్ కరెక్షన్. మరి తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ కూడా వెళ్ళినట్టున్నారు. మరి కేంద్రంలో ఉన్న మంత్రులు, బీజేపీ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు మంత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వెళ్తున్నారా, మరి వాళ్ళు ఎందుకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అది వెళ్ళాలి అనడం కరెక్ట్, కానీ బహిరంగంగా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ స్కూళ్ళు హాస్టళ్ళలో వసతులు మెరుగు కావాలి అని గవర్నర్ చెప్పిన మాటలు తప్పలేదు, కానీ అది చెప్పాల్సిన వేదిక ఏంటి? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గవర్నరు బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడినట్లు, గాంధీభవన్లో రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు రాజ్భవన్లో మాట్లాడచ్చా? సో రాజ్భవన్ అనేది ఒక పార్టీ వేదిక కాదు, రాజ్భవన్ అనేది ఒక రాజకీయ వేదిక కాదు. రాజకీయ వేదిక కానప్పుడు బహిరంగంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును తీవ్రంగా విమర్శిస్తూ, నా మహిళలు మీ దగ్గరికి ప్రజలు వస్తున్నారంటే వాళ్ళు అందుబాటులో లేకపోతే వాళ్ళ నా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళే అందుబాటులో ఉంటే నా దగ్గరికి ఎందుకు వస్తారు, అందుబాటులో ఉన్నా లేకపోయినా వస్తారు, రాష్ట్రపతికి పోయి కలవడం లేదా ఎవరు? మరి నరేంద్ర మోడీ అందుబాటులో లేకపోవడం వల్లనే రాష్ట్రపతి కలుస్తున్నారని కంక్లూజన్కి వద్దామా? ఎన్నిసార్లు ఎంతమంది రాజకీయ నాయకులు రాష్ట్రపతికి వెళ్ళి తమ విజ్ఞాపనలు ఇచ్చుకోలేదు అంటే అర్థం నరేంద్ర మోడీ అందుబాటులో లేడని కంక్లూజన్కి వద్దామా? సో ఇవన్నీ కూడా పొలిటికల్ క్రిటిసిజం. పొలిటికల్ క్రిటిసిజం చేయాలనుకుంటే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళనాడులో మళ్ళీ బీజేపీలో నాయకురాలై, జాతీయ బీజేపీ నాయకురాలై, తెలంగాణ ఇన్ఛార్జ్ అయి బహిరంగంగా విమర్శించవచ్చు, ఎలాంటి అభ్యంతరము లేదు. కానీ ఒక రాజకీయపరమైన భాషలో ఆమెకు ప్రోటోకాల్ ఇవ్వలేదన్న ఆవేదన ఉంటే ఉండవచ్చు, ఖచ్చితంగా తప్పే, అది రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంది, ఇంకో ఇలా రాజకీయంగా వ్యవహరించినప్పుడు మేము ఎలా ప్రోటోకాల్ ఇస్తాం? గతంలో ఢిల్లీలో కూడా మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారిపోతున్నాయి, ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్ళడు, అరే గవర్నర్ రాజకీయ విశ్లేషకురాలుగా మాట్లాడతారా? సో క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారుతున్నాయి, కేసీఆర్ ముందస్తు పోవడం అంటే అర్థం ఏంటి? కేసీఆర్కి వ్యతిరేకంగా పరిస్థితులు మారుతున్నాయని గవర్నర్ ఎలా చెప్పగలరు? సో దానికి టీవీ కెమెరాల ముందు చెప్పలేదు కదా అంటారు. కానీ అన్ని దినపత్రికలు మొదటి పేజీలో వచ్చిన తర్వాత ఎక్కడైనా రాజ్భవన్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చిందా, ఇది లేదు మేము అన్న గవర్నర్ ఇలా అనలేదు అని ఎక్కడైనా క్లారిఫికేషన్ ఇచ్చారా? ఇలా ఇండైరెక్ట్గా ఫ్లడ్స్కు మీరు వెళ్ళారు కదా, దాని ప్రయోజనం ఏముంది అంటే నేను వెళ్ళి కొంతమంది మోటివేట్ చేసిన వెళ్ళటానికి అంటూ నవ్వుతూ మాట్లాడడం, దాని మీనింగ్ ఏంటి? నేను వెళ్ళాను కనుకనే ముఖ్యమంత్రి వెళ్ళారని మీనింగ్ కాదా అది? సో ఇంత బహిరంగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించడం అనేది గవర్నర్ రాజకీయ వైఖరి కాదా? సో రాజకీయాలు ఓపెన్గా చెప్పింది గవర్నర్, చెప్పారు అన్నింటిలో రాజకీయాలు ఉంటాయని కూడా చెప్పింది. రాజకీయాలు ఉండవని కూడా అనలే ఆమె, బహిరంగంగా రాజకీయాలు ఉంటాయి, ఎస్ దెర్ ఆర్ పాలిటిక్స్ అన్నది. సో ఇలా రాజకీయాలు రాజ్భవన్ వేదికగా జరిగినప్పుడు ప్రగతి భవన్ వేదికగా ఏం చేస్తారు? ఏమైనా లేకుంటే విరామ సంగీతం పాడుతూ ఉంటారా? రాజకీయ వేదిక అయిన ప్రగతి భవన్ కామ్గా ఎట్లుంటారు వాళ్ళు? ప్రశాంతంగా ఫ్లూట్ వాయించుకుంటూ మెడిటేషన్లు ఉంటారా, ధ్యానం చేయబట్టే చేస్తారా? రాజ్భవన్లో రాజకీయం నడుస్తుంటే ప్రగతి భవన్లో ధ్యాన మందిరం అయితే సాధ్యమా అది? అందువల్ల రాజకీయం అవుతుంది. అందుకప్పుడు మిగతా మంత్రులందరూ వెళ్ళి గవర్నర్ సీరియస్గా వాళ్ళు విమర్శించారు, బీజేపీ గవర్నర్కు మద్దతుగా గట్టిగా వాదించారు. సో వాట్ డస్ ఇట్ రివీల్? సో రాజ్భవన్ అనేది ఇది పోని తెలంగాణలోనే జరుగుతుందా? ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా గవర్నర్లకు ముఖ్యమంత్రులకు పంచాయతీ లేదు. బీజేపీకి పరోక్షంగా మిత్రులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే ఒరిస్సాలో బిజు జనతాదళ ప్రభుత్వానికి గవర్నర్కు పంచాయతీ లేదు. మరి ఇంకెక్కడ పంచాయతీ ఉంది? ఢిల్లీలో ఉంది, జార్ఖండ్లో ఉంది, బెంగాల్లో ఉంది, కేరళలో ఉంది, ఇటీవల దాకా మహారాష్ట్రలో ఉంది, తమిళనాడులో ఉంది. ఇవన్నీ కూడా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలే కదా. అంటే ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోటల్లా
గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వానికి పడతలేదు. ఇది ప్యాటర్న్గా కనబడడం లేదా? సో దీని వెనకాల రాజకీయ వ్యూహం లేదా? దేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ కరసేవ లేకుండా ఇదంతా జరుగుతుందని భావించగలమా? సో అందువల్ల చాలా క్లియర్గా గవర్నర్ లక్ష్మణ రేఖను దాటి రాజకీయ ఉపన్యాసం ఇచ్చారు. ఇలాంటి రాజకీయ ఉపన్యాసం ఇచ్చినప్పుడు అనివార్యంగా రాజకీయపరమైన ఎదురుదాడి ఉంటుంది.